Hello friends, ee roju video lo manam mutton curry anedi simple ga tasty ga ela prepare cheskovali anedi ee video lo anedi watch chesadamu munduga ikkada nenu oka 1/2 kg mutton anedi teeskunnanu supranga 2-3 saarlu aithe wash anedi cheskuni oka wipe anedi pettesukunnanu anamata pachivasana anedi emi undadu 2-3 saarlu neat ga wash cheskunte saripothundi alage ikkada oka 3 pedda size onions anevi teeskuni sannaga cut cheskuni oka wipe anedi pettesukunnanu అలాగే మూడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇక ఇప్పుడు పొయ్యి మీద మనం కుక్కర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో 1 kg పట్టే చిన్న కుక్కర్స్ ఏవైతే ఉంటాయో దానిలో అనేది కర్రీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం అన్నమాట తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి అనేది నేను ఇక్కడ ఒక మూడు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నాను పెట్టుకున్నాను కదా సో వాటిలో యాడ్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఇవి రెండు చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ అనేది వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కూడాను చక్కగా గోల్డెన్ కలర్ అనేది వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇదంతా సిమ్లో పెట్టుకొని కుకింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసినట్లయితే మనకి ఆనియన్స్ అనేవి చక్కగా కలర్ అనేవి చేంజ్ అయిపోయి గోల్డెన్ కలర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట సో మనం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట నేను ఇక్కడ వచ్చేసి ప్రియా వాళ్ళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మనము ఇట్లా స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అనేది అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఎక్కడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామో అదే ప్లేస్లో కొంచెం చక్కగా పచ్చివసన పోయేదాకా ఫ్రై అనేది చేసేసుకున్నాం అన్నమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చక్కగా పచ్చివాసన అయితే పోయింది కదా ఇక ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg మటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ అనేది చేసేసామన్నమాట మటన్ కూడా ఒకసారి వేసుకున్నాక ఇప్పుడు మనం మొత్తం చక్కగా ఒకసారి మిక్సింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట కర్రీ అనేది ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట ముక్కలన్నీ వేసాక చక్కగా ఒకసారి వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి సో కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ముక్క అనేది చాలా బాగా ఉడికిద్ది అలాగే మనం తక్కువ టైంలో మటన్ అనేది ఈజీగా ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు జస్ట్ 15-20 మినిట్స్లోనే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అనేది అయిపోయింది అన్నమాట సో అందుకనే నేను కుక్కర్లో అనేది యూస్ చేస్తున్నాను కుక్కర్ అయితే విజిల్స్ వస్తాయి మ్యాక్సిమం ఒక 5-6 విజిల్స్ అనేవి రానిచ్చేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా రెడీ అవుతుంది అన్నమాట అందుకే కుక్కర్ అనేది యూస్ చేస్తున్నాను ఇక ఇప్పుడు ఒక్కసారి మనం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే రుచికి తగినంత కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఇవన్నీ వేసుకున్నాక కారం అనేది నేను ఇక్కడ సాంబార్ కారం వేయట్లేదు అన్నమాట గుడ్డు కారనే వేస్తున్నాను అన్నమాట ఇదేంటంటే కొంచెం కలర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి అనేది మంచి కలర్ అనేది వస్తుంది అన్నమాట మీరు కారం కలర్ అనేది చూసినట్టయితే మీకు తెలుస్తుంది అన్నమాట సాంబార్ కారానికి గుడ్డు కారానికి చాలా వేరియేషన్ అనేది ఉండిద్ది గుడ్డు కారం అనేది ఓన్లీ కర్రీస్లోనే యూస్ చేస్తాం అన్నమాట సాంబార్ కారం అంటే నాన్ వెజ్ కర్రీస్లోనే యూస్ చేస్తాము సాంబార్ కారం అయితే మనం అన్ని కర్రీస్లోనే వేసుకుంటాము నాన్ వెజ్లో మాత్రం గుడ్డు కారాన్ని యూస్ చేస్తాం అన్నమాట సో ఇవి కూడా చక్కగా ఒకసారి మనం కర్రీకి అనేది బాగా పట్టేలాగా వేసేసుకుని ఇంక ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది వేసుకుని కుక్కర్కి లిడ్ అనేది పెట్టేసుకుందాము పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ అయితే రానిద్దాము రానిస్తే మెత్తగా ఉడికిద్ది అన్నమాట ఇంకా ఆ తర్వాత విజిల్స్ అనేవి రాగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని మనం కుక్కర్ మూత అనేది వెంటనే తీయకూడదు అన్నమాట తీయకుండా ఒక 10 మినిట్స్ అట్లనే లోపల ఆవిరి అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం స్టీమ్ అనేది ఉండిద్ది కదా అదంతా పోయేదాకా అలానే ఉంచితే మనకి పీసెస్ కూడా చక్కగా ఉడికిద్ది అన్నమాట చాలా మెత్తగా ఉడికిద్ది అన్నమాట పీసెస్ అనేవి మటన్ పీసెస్ ముదురు మాంసం అనుకోండి ఒక 7-8 విజిల్స్ అనేవి రానివ్వండి అదే లేతది అయితే 4-5 విజిల్స్ అయితే సరిపోతుందన్నమాట ఇప్పుడు నేను విజిల్స్ అన్నీ అయిపోయినాయి అయిపోయాక ఇదిగో ఓపెన్ చేస్తే ఇలా చక్కగా ఉడికిపోయి అనేది ఉందన్నమాట ఒక్కసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము ఒకసారి సాల్ట్ కారం అనేది
ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం మిక్స్ అనేది చేసుకుందాము. మీరు చూసినట్టయితే గ్రేవీ అనేది చూడండి, మనకి గ్రేవీ అనేది లూజ్ థిక్గా దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్టేజ్లో అనేది ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే ముక్క అనేది చాలా 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 మెత్తగా అనేది ఉడికిపోయింది అన్నమాట. ఎందుకంటే కుక్కర్లో పెట్టాము, అలాగే 4 నుంచి 5 విజిల్స్ అనేవి రానిచ్చాం కాబట్టి చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే 1.5 టేబుల్ స్పూను గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది గరం మసాలా అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ గరం మసాలా. ఈ గరం మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనుకుంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో అనేది ఉంటుంది, డెఫినెట్గా వాచ్ అనేది చేయండి. ఇంట్లోనే మంచి ఫ్లేవర్గా హోమ్ మేడ్ గరం మసాలా అనేది కూడా మనం ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా గరం మసాలా కూడా వేసేసుకున్నాక మనం ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది మనం కుకింగ్ అనేది చేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది కూడా చక్కగా కర్రీకి అనేది చాలా బాగా పట్టుద్ది అన్నమాట. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా మీరు మటన్ కర్రీ అనేది ట్రై చేయాలి అనుకుంటే ఇలా కుక్కర్లో సింపుల్గా తక్కువ టైంలో మనకి మంచి టేస్ట్తో అనేది రెడీ అనేది చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇక ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకుందాం అన్నమాట. కొత్తిమీర అనేది వేసుకుని చక్కగా మనం ఇక ఒక 2 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసుకుని మన కర్రీ అనేది అయిపోతుంది 2 మినిట్స్లో అనేది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని స్టవ్ అనేది ఆఫ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా అండి, ఎంతో యమ్మీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.